నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాసఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం ఎర్రచందనం ఫ్లాట్లు కొనండి కోట్లలో ఆదాయం పొందండి తక్కువ పెట్టుబడి ఎక్కువ భూమి అత్యధిక రాబడి మొక్కల రంగంలోనే అగ్రగామి సంస్థగా కస్టమర్ల మన్ననలు చూరగొన్న శ్రీ వీర వివేకా క్రియేటివ్ అండ్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వారి శ్రీ వనము నాలుగు నందు ఫార్మ్ ల్యాండ్స్ అమ్మకం కంపెనీ స్థాపించిన అనతి కాలంలోనే మూడు ప్రాజెక్ట్స్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నాలుగవ ప్రాజెక్ట్ నూట యాభై ఎకరాలు వెలిగండ్లలో సేల్స్ జరుగుతున్నవి ఇరవై ఐదు సెంట్ల భూమి వంద ఎర్రచెందనం మొక్కలతో కలిపి కేవలం లక్షలు మాత్రమే అనగా గజం కేవలం రూపాయలు ఉచితం కంపెనీ అంబాసిడర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ సిక్స్ డబల్ వన్ ఫోర్ సిక్స్ వన్ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర गुरुस्साक्षात्परम् ब्रह्मा तस्मै श्रीगुरवे नमः ॐ गणानाम् द्वा गणपति भवामहे कविं कवीनां उपमश्रवस्तवम् ज्येष्ठराजं ब्रह्मणाम् ब्रह्मणस्पत आनस्वृण्णोदिभिः सेदसादनम् प्रणोदेवी सरस्वती वाजेभिर्वाचनीवते धेनामभित्यमवतु श्रीगुरुभ्यो नमः శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వత్యై నమ హరివ రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ నెల ధనురాశి రాశి ఫలితాలు ఈ అక్టోబర్ నెల అంతా కూడా ధనురాశి వారికి గ్రహానుకూలత చాలా బాగా ఉన్నది చాలా కాలంగా పరిష్కారం కానటువంటి యొక్క పనులు ఈ నెలలో నెరవేరబోతున్నాయి వృత్తి ఉద్యోగాల్లో కూడా మంచి అభివృద్ధి కలుగుతుంది ఈ అక్టోబర్ నెల అంతా కూడా ఇవి ఇలాంటి కొన్ని కొన్ని మనం ముందర ముందర ముఖ్యంగా నక్షలుగా చెప్పుకుంటున్నాము ఎలా చెప్తున్నామంటే నవగ్రహాల యొక్క సంచారాన్ని బేరీజ్ వేసుకొని అందులో చంద్రుడు అంటే రోజు రోజుకి మారిపోతుండడు రెండు మాట అది దినఫలాలు తలాసుకోవడానికి సరిపోతుంది ఈ మిగతా ఎనిమిది గ్రహాల యొక్క సంచారాన్ని తీసుకొని వారి సంచారం మీ రాశి మీద ఎలా ఉంటుంది ఆ ప్రభావం ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి మీకు ఈ విశేషాలు నేను చెప్తున్నానని మనం చేస్తున్నాను ఇప్పుడు తర్వాత మళ్ళీ దీని తర్వాత ఒక్కొక్క గ్రహాన్ని తీసుకొని ఎలా వారి యొక్క సంచారం ఉంటుంది దాని ప్రభావం ఎలా ఉంటుందో డీటెయిల్గా చెప్తాను తర్వాత వృత్తి ఉద్యోగాల్లో మంచి అభివృద్ధి ఉంటుంది అలాగే శని స్వక్షేత్రం కనుక అంటే శని ద్వితీయాధిపతి అయినటువంటి వాడు ద్వితీయ స్థానంలోనే ఉన్న సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మీకు ఈ ధనుర్ రాశి వారికి ఏలినాడిసిన దోషం అనేటువంటిది వర్తించదు అని మనం చేస్తున్నాం మరొక్కుమారు గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి అలాగే గురుబలం బాగా ఉన్నందువలన గురువు మీ రాస్యాధిపతి గురువు కాబట్టి మీ రాశ్యాధిపతి యొక్క గురువు మీకు చాలా అనుకూలంగా ఉన్నారు కాబట్టి అత్యంత యోగదాయకంగా ఉంటుంది మీకు అక్టోబర్ నెల అంతా కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది అక్టోబర్ నెల ధనురాశి వారికి అలాగే పట్టుదలతోటి కృషి చేసి కార్యసిద్ధిని పొందుతారు ఈ ధను వారు మీ మాటకు ఎదురు లేకుండా పోతుంది మీరంటే మీరు అటువంటి మంచి మంచి మాటలు నలుగురికి కూడా చెప్పగలుగుతారు మీరు ఆచరించగలుగుతారు కాబట్టి మీ మాటను అందరూ కూడా శిరోధార్యంగా వహిస్తారు అన్ని రంగంలో ఉండేటువంటి వారికి అన్ని విధములుగాను చాలా బాగా ఉంటుంది అప్పుడప్పుడు కొద్దిగా కించిత్ ఆర్థిక వ్యవహారాలు ఆరోగ్యం చాలా కొద్దిగా చికాకు కలిగించినప్పటికీ కూడా అది పెద్దగా ఇబ్బంది ఏం పెట్టదు అన్ని అన్నిటినీ కూడా అధిగమిస్తారు మీరు సర్వ విధాల కూడా బాగా ఉంటుంది ఎందుకంటే గురు శని రాహు కేతు గ్రహాల యొక్క అనుకూలత చాలా బాగా ఉంది గ్రహం కూడా బాగా ఉంది కనుక గౌరవ ప్రతిష్టలు మన్నలను కూడా పొందుతారు తర్వాత శ్రమకు తగినటువంటి యొక్క గుర్తింపు ఫలితాన్ని పొందగలుగుతారు మంచి ఆత్మస్థైర్యంతో మనోనిగ్బరంతో కలిగి ముందుకు సాగిపోతూ ఉంటారు కార్య జయాన్ని పొందగలుగుతారు శుభవార్తలు వింటారు మొత్తం మీద మీరు చేసేటువంటి యొక్క యత్నించేటువంటి యొక్క పనులు అన్నీ కూడా నెరవేరుతాయి ఈ యొక్క అక్టోబర్ నెలలో ధనురాశి వారికి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి తేదీల్లో మంచి మార్పు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి తర్వాత చేతి వృత్తుల వారికి కూడా చాలా బాగా ఉంటుంది ఈ నెలలో ఇప్పుడు వీటికి సంబంధించి ఒక్కొక్క ఒక్కొక్క గ్రహాన్ని మనం పరిశీలన చేద్దాం ఆ గ్రహ సంచారం ఎలా ఉంటుంది అని రవిగ్రహం తీసుకుందాం రవిగ్రహ సంచారం రవి మీ రాశికి ఏమవుతాడు ధనుర్ రాశి వారికి రవి సింహరాశికి అధిపతి కదండి ధనుర్ రాశి వారికి ఈ సింహరాశికి అధిపతి అయినటువంటి యొక్క రవి భాగ్యస్థానాధిపతి అవుతాడు భాగ్యస్థానాధిపతి యొక్క సంచారం ఇప్పుడు ఎలా ఉన్నది అని చూద్దాం భాగ్యస్థానాధిపతి యొక్క సంచారం ఒకటి నుంచి పదిహేడవ తారీఖు వరకు కూడా రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు రవి కన్యా రాశికి అధిపతి బుధుడు కాబట్టి మీకు భాగ్యాధిపతి అయినటువంటి యొక్క రవి మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే కన్యా రాశి మీకేదండి పదో రాశి అవుతుంది అంటే తొమ్మిదో రాశి వాడు పదో రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఎలా ఉంటుంది ఆ ప్రభావం మీ రాశి మీద అంటే లాభాన్ని ఇస్తుంది అని చెప్పాలి లాభాన్ని ఇస్తుంది లాభదాయకంగా ఉంటుంది అని చెప్పాలి సరే కాబట్టి భాగ్యాధిపతి అయినటువంటి వాడు రాజస్థానంలో సంచారం చేస్తూ ఉంటే మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉంటే లాభాన్ని ఇస్తాడు అంటే లాభం సాటిగా ఉంటుంది అని చెప్పాలి అలాగే పదమూడు రాత్రి పదిహేడు సారీ పదిహేడు రాత్రి రెండు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి కూడా తులారాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే ధనురాశి వారికి తులారాశి ఏమవుతుంది లాభరాశులు సంచారం చేస్తారు ఇందాక పదంటూ సంచారం చేస్తే లాభ ఫలితాన్ని ఇస్తారని చెప్పుకున్నాం ఇప్పుడు లాభరాశులు సంచారం చేసేటువంటి యొక్క రవి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు ఇప్పుడు రవి భాగ్యాధిపతి మీకు ఏమిటా భాగ్యం భాగ్యాధిపతి లాభాన్ని ఇస్తున్నాడు అన్నాడు ఏమిటా భాగ్యం భాగ్యం ఏమిటా అంటే ఆరోగ్యం భాస్కరాది చేత్ అన్నారు కాబట్టి ఆరోగ్య భాగ్యాన్ని మీకు ఇస్తూ ఇవ్వబోతూ ఉన్నాడు గురువు ఈ యొక్క అక్టోబర్ నెలలో ధనురాశి వారికి ఏమిటి ఆరోగ్య ఆరోగ్య భాగ్యం అంటే అసలు అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది ఆరోగ్యమే ప్రతి వారికి కావాల్సింది ఆరోగ్యం వారికి కొన్ని కోట్లకి కోట్లు వారి దగ్గర డబ్బులు ఉంటాయి ప్రతి యొక్క పెద్ద పెద్ద ఓల్డ్ అన్నింటిలో కూడా వారికి ఒక అపార్ట్మెంట్లు ఉంటాయి లేదా కొన్ని విల్లాలు ఉంటాయి ఏ అనే అన్ని చోట్ల ఒకటి బిల్డింగ్లు ఉంటాయి ఆదాయాలు వస్తూ ఉంటాయి అలాగే బంగారం వంటి నుండి ఓహో బోర బంగారం ఉంటుంది పెద్ద పెద్ద వ్యాపారాలు ఉంటాయి అన్ని బాగానే ఉంది అన్ని యొక్క ఇవి ఉన్నాయి కానీ అన్ని భాగ్యాలే కానీ వారికి అర లీటర్ కంటే ఎక్కువగా నీడు తాగకూడదు అని చెప్తారు అన్నీ డయాబెటీస్ అండి మీరు తీపి పదార్థాలు తినకూడదు అంటాడు బీపీ ఉన్నదండి అందువల్ల మీరు ఎక్కువగా ఉప్పు సంబంధమైనటువంటిది ఉప్పు బాగానే చేయండి లేకపోతే చాలా కొద్దిగా నామమాత్రంగా వేసుకోండి అని చెప్తాడు ఎందుకు నా ఏం చేసుకుంటారండి ఈ ఇంత భాగ్యం మిగతా భాగ్యాలన్నీ ఉంటే ఏం అనుభవంలోకి రావు కాబట్టి ఆరోగ్య భాగ్యం ఉంటేనే మిగతా భాగ్యాలని అనుభవించగలుగుతాడు కనుక అటువంటి భాగ్యాన్ని ఇచ్చేవాడు ఇవ్వగలిగినటువంటి వాడు దాన్ని దానికి అధిపతి అయినటువంటి వాడు రవి ఆ రవి యొక్క అనుగ్రహం మీకు లాభాధి భాగ్యాధిపతి భాగ్యాధిపతి లాభాన్ని ఇవ్వబోతున్నాడు పదింటి సంచారం చేసి లాభస్థానంలో సంచారం చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని కూడా ఇవ్వబోతూ ఉన్నాడు సంపూర్ణమైనటువంటి యొక్క మీకు యోగదాయకమైనటువంటి యొక్క శుభ ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు ఆరోగ్య భాగ్యాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు రవి ఈ యొక్క ధనురాశిలో ఉండేటువంటి వాడు చాలా బాగుంది రవి సంచారం మీకు చాలా పూర్తిగా ఉంది ఆరోగ్య భాగ్యం కంటే గొప్పది ఏంటంటే ఇంకా ఏంటంటే ఐపీఎస్లు ఐఏఎస్లు తర్వాత జడ్జి గారులు ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరికీ కూడా రవి యొక్క అనుగ్రహం ఉంటేనే కానీ అంతవరకు చదువుకోరు ఆ స్థానంలో వాడు కూర్చోరు మీరు ఐపీఎస్లు తీసుకోండి ఐఏఎస్లు తీసుకోండి పెద్ద పెద్ద జడ్జి గారులను తీసుకోండి వాళ్ళందరి జాతకాలు తీసుకుంటే రవి ఉచ్చ స్థితిలో ఉంటేనే కానీ వారు ఆ స్థానంలోకి రారు కాబట్టి వారికి ఇప్పుడు ఈ ఈ అక్టోబర్ నెల అంతా కూడా చాలా బాగా ఉంటుంది ఆ స్థానాల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా పూర్తి అనుకూలంగా ఉంటుంది వారి యొక్క పొజిషన్స్కి వారు సంపూర్ణమైనటువంటి యొక్క న్యాయాన్ని చేకూర్చగలుగుతారు అందరికీ కూడా న్యాయం పంచగలుగుతారు కుజగ్రహ సంచారం ఇప్పుడు ఎలా ఉంది కుజగ్రహ సంచారం ఒకటి నుంచి ఇరవై ఒకటి వరకు కూడా అసలు కుజుడు ఎవరు ధనురాశి వారికి వ్యయాధిపతి అంటే వృశ్చిక రాశికి అధిపతి కాబట్టి వ్యయాధిపతి తర్వాత పంచమాధిపతి అంటే రాశికి కూడా అధిపతికి కుజుడే కాబట్టి వ్యయ పంచమాధిపతి పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు ఒకటి నుంచి ఇరవై ఒకటి వరకు కూడా కన్యారాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే పదింటి సంచారం చేస్తూ ఉంటాడు మీ రాశికి పదో రాశి అవుతుంది కన్యారాశిలో సంచారం చేస్తూ ఉంటాడు కన్యారాశికి అధిపతి బుధుడు బుధ కుజులకి సములు వాడు మిత్రత్వం లేదు సత్వత్వం లేదు సమురు వాడు అయితే గోచార రీత్యా కుజగ్రహం గనక పదింటు సంచారం చేస్తూ ఉంటే ఏ రాశి నుంచి అయినా సరే ఆ వాళ్ళ రాశి నుంచి పదో రాశిలో కనుక కుది సంచారం చేస్తూ ఉండేటట్లయితే చలనం ఉంటుంది అంటే మంచి మంచి స్థాన చలనం ఉంటుంది వారికి అది మనం చెప్పుకోవాలి చలనం ఉంటుంది కానీ అంటే వారికి మంచి విశేషాలు కలుగుతాయి ఒక చోట నుంచి ఇంకో చోటికి వారు వెళ్ళినప్పటికీ కూడా ఆ వెళ్ళిన చోట కూడా చాలా అనుకూలంగా ఉంటుంది కలిసి వస్తుంది తర్వాత ఇరవై ఒకటి రాత్రి రెండు గంటల ఆరు నిమిషాల నుండి కూడా కుజుడు తులారాశిలో ప్రవేశం చేస్తాడు తులారాశి ఇప్పుడు మీ ధనురాశి రాశి వారికి ఏమవుతుందండి లాభరాశి అవుతుంది కాబట్టి కుజుడు లాభరాశిలో సంచారం ఉన్నాడు కాబట్టి ఇరవై ఒకటో తారీఖు నుంచి లాభ ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి ఒకటి నుంచి ఇరవై ఒకటి ఇరవై ఒకటి నుంచి తర్వాత మొత్తం నెలంతా కూడా కుజగ్రహ సంచారం అత్యంత శుభదాయకంగా ఉంది మీ రాశి వారికి కులు మీకు వ్యయాధిపతి పంచమాధిపతి అంటే మీ ఒక రూపాయి వ్యయం చేసినప్పటికీ కూడా దాంట్లో లాభం ఉత్తరోత్తరం మీకు రాబోతుంది అర్థం తర్వాత పంచమ స్థానం అంటే సంతాన స్థానం మీ సంతానం కూడా అభివృద్ధిలోకి వస్తారు చదువు కూడా బాగా వస్తుంది వాడికి ఏదో ఉద్యోగం దాకా వచ్చినటువంటి పిల్లలకి ఉద్యోగం కూడా వస్తుంది మీ యొక్క దీన్ని బట్టి మీ పిల్లల యొక్క అభివృద్ధి కూడా ఉంటుంది అని ఈ నెలలో మనం చెప్పవచ్చు కుజగ్రహ సంచారం మూలంగా అందులో టెక్నికల్గా చదువుకునేటువంటి వాళ్ళకి అంటే ఇంజనీరింగ్ కుజుడి యొక్క అనుగ్రహం ఉంటేనే ఇంజనీరింగ్ విద్యార్థులు అవుతారు ఇంజనీరింగ్ విద్య వాళ్ళకి వస్తుంది ఇంజనీర్లు అవుతారు కనుక మీ సంతానానికి కూడా అటువంటి టెక్నికల్ లో సీట్లు లభిస్తాయి బాగా చదువుకుంటారు అని అర్థం శుక్రగ్రహ సంచారం ఏ విధంగా ఉన్నది అని చెప్పినంటే అక్టోబరు రెండు ఉదయం తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషం నుండి వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు శుక్రగ్రహం అంటే లాభాధిపతి శుక్రుడు లాభాధిపతి మీ రాశికి ఇంకా షష్టాధిపతి కూడా షష్టాధిపతి లాభాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు అక్టోబర్ రెండు ఉదయం తొమ్మిది యాభై ఒకటి నుంచి కూడా వృశ్చిక రాశిలో సంచారం చేయబోతూ ఉన్నాడు అంటే వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇక్కడ చిన్న విశేషం శుక్రగ్రహానికి వ్యయంలో సంచారం చేస్తే శుభం మిగతా గ్రహాలు కాదు శుక్రగ్రహానికే ఇది ఉన్నది అంటే శుక్రుడు మీకు లాభాధిపతి వ్యయస్థానంలో సంచారం చేస్తే లాభాన్ని ఉన్నాడు అందరూ కూడా వ్యయంలో సంచారం చేస్తే అంతా వ్యయమే కదండి వాడు మనకేం ఉపయోగపడతారు అని అనుకుంటారు అది మిగతా గ్రహాలకి కానీ శుక్రుడు కనుక గోచార శుక్రుడు పన్నెండింట సంచారం చేస్తూ ఉంటే లాభాన్ని ఇస్తాడు అని శాస్త్రం కాబట్టి శుక్రగ్రహ సంచారం కూడా ఈ యొక్క ధనురాశి రాశి వారికి అత్యంత యోగదాయకంగా ఉన్నది మీకు చాలా బాగా ఉంది ధనురాశి వారికి ఇంకొక చిన్న సూక్ష్మం కూడా ఉంది అందరూ పెద్దగా చెప్పుకోరు ఏంటంటే మీకు ఎవరవుతాడు శుక్రుడు లాభాధిపత్యమే కాకుండా షష్టాధిపత్యం కూడా ఉంది షష్టాధిపత్యం వలన అంటే వాడు పన్నెండులో సంచారం చేస్తూ ఉన్నాడు అనేటువంటిది కూడా మనం చెప్పుకోవాలి దానివల్ల నేను చెప్పాలి వాడు పన్నెండులో అంటే ఆరు పన్నెండు ఆరు ఎనిమిది పన్నెండు ఈ మూడు స్థానాల వాడు ఒకళ్ళ స్థానంలో ఇంకోళ్ళు కనుక ఉండేటట్లయితే అత్యంత శుభయోగాన్ని ఇస్తాడు రాజయోగాన్ని ఇస్తాడని శాస్త్రం ధనురాశి రాశి వారికి ఆరో స్థానం వాడు ఆరో స్థానం వాడు పన్నెండో స్థానంలో సంచారం చేస్తూ ఉంటే అత్యంత శుభయోగాన్ని రాజయోగాన్ని ఇస్తాడు లాభాన్ని ఇస్తాడు కాబట్టి శుక్రగ్రహ సంచారం కూడా బాగుంది తర్వాత బుధగ్రహ సంచారం ఎలా ఉన్నది బుధుడు కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఈ నెలలో అంటే కన్యా రాశి మీకు పదో రాశి అవుతుంది అంటే పదింటి సంచారం చేస్తున్నాడు అది బుధుడికి స్వక్షేత్రం వాడింట్లో వాడే సంచారం చేస్తున్నాడు పైగా బుధుడికి వారి స్వక్షేత్రమైన కన్యారాశి ఉచ్చరాశి ఉచ్చరాశిలో రాజ్యాధిపతి అయినటువంటి యొక్క బుధుడు రాజ్యస్థానంలో సంచారం చేస్తూ ఉండటం మూలంగా అత్యంత శుభయోగాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం కాబట్టి మరి ఏ గ్రహం తీసుకుంటే ఆ గ్రహమే బ్రహ్మాండంగా ఉంది ధనురాశి రాశి వారికి ఏలనాడుచని దోషం కూడా వర్తించదు చాలా బాగుంది శుభయోగం ఇప్పుడు గురువు పెద్ద పెద్ద గ్రహాలను కూడా తీసుకుని మనం చెకుందాం గురువుగారు సెప్టెంబర్ పద్నాలుగు నుంచి కూడా మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ధనుర్ రాశి వారికి రెండవ దేవ రెండో రాశి అవుతుంది మకర రాశి అంటే రెండింటి సంచారం చేస్తూ ఉన్నాడు ఎలా సంచారం చేస్తున్నారు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు భేష బాగా చాలా బాగా అంటే అత్యంత శుభప్రదంగా ఉంది సువర్ణమూర్తి అంటే మాట్లాడి అందులో మీ రాశి అధిపతి అయినటువంటి వాడు గురుడు మీ రాశ్చాత్తుడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు ధనస్థానంలో సంచారం చేస్తున్నాడు వాక్కుస్థానం అదే ధనస్థానం అదే విద్యాస్థానం అదే కుటుంబ స్థానం అదే వీటన్నిటికీ కారకుడైనటువంటి వాడు ఆ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు అత్యంత శుభయోగం చాలా బాగా ఉంది గురుగ్రహం తర్వాత అయితే ఇన్ని చెప్పారండి వాడు నీచిపడ్డాడు కదా మకరంలో ఏమిస్తాడండి ఇవన్నీ మీరు చెప్పినవన్నీ కాలే కదా అని చెప్పిన అంటారు అవసరం లేదు ఎందుకంటే అక్కడే శని కూడా సంచారం చేస్తూ ఉన్నాడు శని సంచారం మూలంగా అక్కడ నీచభంగ రాజయోగం పట్టింది గురువుగారికి ఆ రాజయోగం ధనురాశి వాళ్ళకి కలుగుతుంది సరే కాబట్టి సువర్ణమూర్తిగా రాజయోగంలో గురువుగారు సంచారం చేస్తున్నాడు మీ రాశ్యాధిపతి అత్యంత శుభయోగం బాగా ఉంది మీకు అన్ని అన్ని గ్రహాలు కూడా చాలా బాగున్నాయి తర్వాత శని శని ఎవరు మీకు రెండు మూడు వాడు రెండు మూడు స్థానాల వాడు శని రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అబ్బో ఇది బాగానే శని సంచారం కూడా చాలా బాగుంది ఏలనాడు శని దోషం మీకు వర్తించదు రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు రెండు వాడు రెండింటిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఇంకెందుకంటే ఏం కావాలండి చాలా బాగుంది అత్యంత శుభయోగంగా ఉంది శని అంటే రెండు మూడు వాడు విక్రమ స్థానాధిపతి శని ప్రతి ప్రతి కార్యంలో కూడా మనకి జయం లభిస్తుంది విక్టరీ అలాగే రెండు ద్వితీయ స్థానం అంటే ఏంటి ద్వితీయ స్థానం ధనస్థానం విద్యాస్థానం కుటుంబ కుటుంబస్థానం అంతా కూడా అదే ఇవన్నీ బాగానే ఉంటాయి మీకు అందుకంటే కావాల్సింది ఏముంది ఐహికంగా ఐహికంగా కావాల్సినటువంటిది అదే శని ఆధ్యాత్మిక కూడా కేతువు శని వీళ్ళు ఆధ్యాత్మికాన్ని ఇస్తారు కాబట్టి కొంత ఆ రకంగా కూడా ఆలోచనలు కూడా ఉంటాయి తర్వాత శని అసలు మనం జీవిస్తున్నదే శని మూలంగా శని యొక్క అనుగ్రహం లేస్తే ఎవరు బతకరు అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసం వాయుతత్వం వాడు శని వాయుతత్వం అంటే మనం గాలి వదిలేయగాలి గాలి ఏమీ లేకపోతే మనిషి ఉంటట్టండి మనిషి ఏమవుతాడు శవం అవుతాడు మరి గాలి పీలుస్తూ వదులుతూ ఉంటేనే మనం శివం కాబట్టి శివంగా మనం అట్టు పెట్టేటువంటి వాడు శనేశ్వరుడు ఆ శని దేవుడు మీకు చాలా శుభయోగంగా ఉన్నాడు ధనురాశి వారి రాహుగ్రహ సంచారం ఇక్కడ వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు ఆరింట సంచారం చేస్తూ ఉన్నాడు అయితే లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మనకి అంతగా ఉపయోగం ఉండదు అని చెప్పి చెప్పాలి రాహు సంచారం మీకు ధనురాశి వారికి అంతగా ఉపయోగం ఉండదు అయితే రాహు ఇచ్చే పోర్ట్ఫోలియోలు ఏమిటి కేకాడ నొప్పులు లేకపోతే భుజం దగ్గరిని నొప్పులు ఏదో స్పాండలైటిస్ అని అలాంటివి ఇవి ఆయన పోర్ట్ఫోలియో థైరాయిడ్ ఇవన్నీ కూడా ఆయన పోర్ట్ఫోలియో అయితే అంతతోడు ఆగిపోకల్లా మనం ఇక్కడ ఇంకొక ధర్మ సూక్ష్మం ఉంది అది కూడా మనం పట్టుకోవాలి వాడు లోహమూర్తిగా సంచరిస్తున్నప్పటికీ కూడా గోచార రాహువు ఆరింట కనుక సంచారం చేస్తూ ఉంటే సుఖ సంతోషాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం చూసారా మళ్ళీ దీన్ని మర్చిపోతేట మనం కేవలం అది ఒక్కదాన్నే చెప్పుకుని లోహమూర్తిగా ఉంటుంది కాబట్టి మనకేం మనకేమివ్వడండి అని చెప్పేసుకోవడానికి అవకాశం లేదు ఇంకా ఏమన్నా మంచిగా అని ఏ కోణంలో అయినా పరిశీలన చేసుకుంటూ ఉండాలి ఇంకో కోణంలో పరిశీలన చేస్తే రాహు గనక గోచార రాహువు ఆరింటి సంచారం చేస్తూ ఉంటే అత్యంత శుభ ఫలితాన్ని ఇస్తాడు సుఖ సంతోషాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం కాబట్టి ఆ ప్రకారంగా రాహు మీకు యోగదాయకంగా ఉంటాడు మీకు ఈ నెప్పులు గిప్పులు జాయింట్ పెయిన్స్ అవన్నీ కూడా ఉండవు అని చెప్పచ్చు ఇంకా తర్వాత కేతువు వృషిక రాశిలో సంచారం చేస్తున్నాడు వృషిక రాశి మీకు వ్యయరాశి అవుతుంది లోహమూర్తిగా ఉన్నాడు అంతగా అనుకూలత లేని మాట వాస్తవమే కేతు సంచారం అంతగా లేదు ఇంకా పైన ఈ గ్రహాలన్నీ బాగా ఉన్నాయి ఒక కేతు దగ్గర సంచారం వచ్చేటప్పటికి మాత్రం అంతగా అనుకూలత లేదు వ్యయన్లో ఉన్నాడు లోహమూర్తిగా ఉన్నాడు కాత కించిత్తు ఆశ ఏమిటంటే కేతు ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి కొంత మేలుగా ఉంటుంది అని చెప్పవరకు అంతవరకే కనుక ఈ రాశి వాళ్ళందరూ కూడా తప్పకుండా సూర్యారాధన చేసుకోండి చేయటం చేసుకోవటం అవసరము ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి సూర్యనారాయణమూర్తి వారి యొక్క అష్టోత్ర శతనామావళిని చదువుకోండి అలాగే ఓం సూర్యాయ నమ అని జపం చేసుకోండి నూట ఎనిమిది పర్యాములు జపం చేసుకోండి ఆ కేతువు కూడా మీకు అనుకూలం అవుతాడు కేతు సంచారం అనుకూలమవుతుంది ఇప్పుడు విద్యార్థులకి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి వ్యవసాయదారులకి అత్యద్భుతంగా ఉంది అలాగే స్త్రీలకి కళాకారులకు కూడా చాలా బాగా ఉంది ఉపాధ్యాయులకి కూడా చాలా బాగా ఉంది న్యాయవాదులకి బాగా ఉంది వైద్యులకి కూడా అన్ని అన్ని రంగముల వారికి కూడా చాలా బాగా ఉంది ఇప్పుడు ఇక మనం మాసాధిపతుల గురించి తెలుసుకుందాం మూలా నక్షత్రం ధనురాశిలో ఉంటుంది మూలా నక్షత్రం ఒకటి నుంచి ఏడు వరకు కూడా కేతువు మాసాధిపతిగా ఉంటాడు ఎనిమిది తర్వాత నుంచి శని మాసాధిపతిగా ఉంటాడు మీ కనుక మూలా నక్షత్రం వారు సూర్య ఆరాధన తప్పకుండా చేసుకోవాలి అలాగే శని స్తోత్రం కూడా చదువుకోండి నీలాంజన సమాభాసం రవిపుత్రం హిమాకజం ఛాయా మార్తాడు సంభూతం తమ్ నమామి శనిశ్వరం ఆ స్తోత్రాన్ని ఏరెక్క పరియామం చదువుకోండి మినిమం తర్వాత పూర్వషాఢ నక్షత్రం వారికి ఒకటి నుంచి ఏడు వరకు కూడా శని మాసాధిపతిగా ఉన్నాడు అలాగే ఎనిమిది తర్వాత నుంచి కూడా కుజుడు మాసాధిపతిగా ఉన్నాడు శని కుజుడు ఇద్దరు కూడా అంత అనుకూలమైనటువంటి వాళ్ళు కాదు అంటే మిగతా ఈ ఆ గ్రహాలన్నీ కూడా వారి సంచారం బాగా ఉన్నా మాసాధిపతుల యొక్క సంచారం కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వంలో చూడండి ఎలా ఉంటుందంటే ఈ ఈ యొక్క జిల్లా మంత్రి వారిని ఇంకో జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా వేస్తారు అంటే అక్కడ కూడా సమావేశాలకి వీరిని కూడా ఆహ్వానం పరుస్తారు అక్కడ అందుకోసం అని చెప్పినని ఆ ఆ విధమైనటువంటి వాళ్ళు మాసాధిపతుల వాళ్ళు ఆ మాసాధిపతులు ఒక్క నక్షత్రానికి ఒక నెలకి ఒక మా ఒక గ్రహం మాసాధిపతిగా ఉంటారు అది మనం ఇప్పుడు చూసుకుంటున్నాం కాబట్టి మూలా నక్షత్రం వారు తప్పకుండా ఆ సూర్య ఆరాధన చేయండి తర్వాత ఏమో శని సంచారం శని యొక్క స్తోత్రం చదువుకోండి అలాగే పూర్వాషాఢ నక్షత్రం వారు శని స్తోత్రం తప్పకుండా చదువుకోండి నీలాంజన సమాభాసం అనేది వేల యొక్క చదవండి కుజుడు యొక్క సంచారం కూడా అంత ఇదిగా లేదు మాసాధిపత్యం కూడా అందుకని కుజు కుజుడి కోసం అని నేను మీరు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి బాగా ఉంటుంది ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఒకటో పాదం కూడా దీంట్లోనే ఉంటుంది ఒకటి నుంచి ఏడు వరకు కూడా కుజుడు మాసాధిపతి ఎనిమిది తర్వాత నుంచి కూడా బుధుడు మాసాధిపతిగా ఉంటాడు కుజుడికి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి అది యూట్యూబ్లో వస్తుంది ముప్పై మూడు శ్లోకాలు ఉంటాయి ఆది శంకరాచార్యులు వారు మనకి చెందినటువంటి చిన్న భిక్ష అది తప్పకుండా చదువుకోండి తర్వాత విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసుకోండి తర్వాత సూర్య ఆరాధన చేయండి ఆదిచౌర్య స్తోత్రం లేదా సూర్యుడు అష్టోత్తర శతనామావళి లేదంటే ఓం సూర్య నమం అని దాన్ని ఒక నూటెనిమిది పర్యావరణం అనుకోండి చాలా బాగుంటుంది మంచి ఆరోగ్యం లభిస్తుంది ఈ యొక్క ధనురాశి వారికి అన్ని గ్రహాలు కూడా ఆల్మోస్ట్ అన్నీ బాగున్నాయి తర్వాత వీరి అదృష్ట సంఖ్య మూడు ఒకటి రెండు ఐదు తొమ్మిది తర్వాత ఆది సోమ బుధ గురువారాలు కలిసి వస్తాయి ధనురాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క సత్ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్ముని ప్రార్థన చేస్తూ సర్వేజనా జనా భవంతు స్వస్తి